వీక్షకులకు స్వాగతం ఇవాళ మనం కార్తీక పురాణంలో పదిహేను అధ్యాయంలో ఏం చెప్పారు అనేది తెలుసుకుందాం కార్తీక దీపారాధన ఫలితం కార్తీక మాసంలో చేసే అర్చనలు జపం దానాలు తదితర ధర్మ కార్యాల వల్ల కలిగే ఫలితాలు ఎలాంటివో వాటి గురించి తెలిసి కూడా ఆచరించకపోవడం వలన కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో వశిష్ట మహాముని జనక మహారాజుకు వివరిస్తున్నాడు జనక మహారాజా కార్తీక మాసం నెల రోజుల పాటు హరినామాన్ని గానం చేయటం వారికి సంబంధించిన కీర్తనలు పాడడం శివుడు లేదా విష్ణుమూర్తి ఆలయాల్లో దీపారాధన చేయటం వీటిల్లో ఏ ఒక్కటి చేయని వారు కాలసూత్రం అనే నరకానికి పోతారు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున త్రికరణ శుద్ధిగా శ్రీహర్ని పూజించిన వారికి అఖండమైన ఫలితాలు పుణ్య ఫలితాలు కలుగుతాయి ఆ రోజున శ్రీవన్నారాయణ్ గంధం పుష్పాలు అక్షంతలతో పూజించిన వారికి విశేషమైన పుణ్యం వస్తుంది ఈ విధంగా మొత్తం కార్తీక మాసం ముప్పై రోజులు విడవకుండా చేసిన వారికి వైకుంఠానికి చేరుకునే పుణ్యం వస్తుంది వీరిని తీసుకువెళ్లడానికి దేవదూతలు స్వయంగా విమానం తీసుకువస్తారు శాస్త్ర విధంగా మొత్తం కార్తీక మాసం ముప్పై రోజుల పాటు చేయలేని వారు కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజుల్లో అయినా భక్తి శ్రద్ధలతో ఆవు నేతితో దీపం పెట్టిన పూర్తి పుణ్య ఫలితాన్ని పొందుతారు ఆవు పాలు పితకడానికి ఎంత సమయం పడుతుందో కనీసం అంత సమయమైనా సరే కార్తీక మాసంలో ఏదైనా దేవాలయంలో గాని ఇంట్లోని దేవతా మందిరంలో గాని దీపాన్ని పెడితే మరణం తర్వాత ఉత్తమ జన్మ లభిస్తుంది ఇతరులు చేసిన దీపం కొడిగట్టకుండా చూసినా వతిని ఎగదోసిన కొండెక్కిన దీపాన్ని తిరిగి వెలిగించిన సమస్త పాపాలు తొలగిపోతాయి ఇందుకు సంబంధించిన కథ ఒకటి ఉంది చెబుతాను విను అంటూ వశిష్ఠ మహాముని కార్తీక దీపదానం గురించి పురాణ కథ చెప్పడం ప్రారంభించారు ఎలుక మానవ జన్మ పొందడం పూర్వం సరస్వతి నదీ తీరంలో శిథిలావస్థలో ఒక శివాలయం ఉండేది కర్మనిష్ఠుడు అనే పేరు కలిగిన ఓ యోగి దేశయాత్ర చేస్తూ ఓ రోజున అక్కడకు వచ్చాడు ఆ రోజు కార్తీక మాస ప్రారంభం కావడంతో ఆ నెల రోజులు అక్కడే ఉండి అర్చనలు చేసుకోవాలని పురాణ పఠనం చేయాలని అనిపించింది శివుడే ఆ విధంగా ఆజ్ఞాపించాడని ఆ యోగి భావించాడు ఆలయాన్ని శుభ్రం చేసి తోరణాలు కట్టాడు పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లి అక్కడి వారిని అడిగి దీపారాధనకు అవసరమైన ప్రమిదలు నూనె వత్తులు తదితర సామాగ్రి అంతా తీసుకువచ్చాడు ఆ వస్తువులతో మొత్తం పన్నెండు దీపాలు పెట్టాడు గ్రామస్తులను పురాణం వినడానికి రావాల్సిందిగా ఆహ్వానించాడు అలా నిత్యం స్వామికి అర్చన చేస్తూ పురాణం చదువుతూ ఉండేవాడు ఓ రోజున ఆ దేవాలయంలో తిరుగుతున్న ఓ ఎలుక గర్భాలయాల్లోకి ప్రవేశించింది అక్కడ ఆరిపోయి ఉన్న వత్తిని చూసింది ఆవు నేతతో తడిసిన ఆ వత్తిని చూసి కమ్మటి వాసన వస్తుండటంతో అదేదో తినే వస్తువు అని భావించింది వెంటనే ఆ ఒత్తిని నోటితో పట్టుకుని బయటకు వచ్చింది ఇలా వస్తున్న సమయంలో పక్కనే వెలుగుతున్న మరో వత్తికి ఈ ఒత్తి అంటుకుంది దీంతో ఎలుక నోటిలో ఉన్న వత్తి వెలిగింది మరుక్షణమే ఆ ఎలుక మనిషిగా మారిపోయింది మెరుపు మెరిసినట్లుగా ఏదో తీవ్రమైన కాంతి వచ్చినట్లు అనిపించడంతో ఆ పక్కనే ధ్యానంలో ఉన్న కర్మనిష్ఠుడు కళ్ళు తెరిచి చూశాడు పక్కనే నిలబడి ఉన్న కొత్త వ్యక్తి నువ్వెవరు అంటూ ప్రశ్నించాడు అందుకు అతడు స్వామి నేను ఈ ఆలయంలో తిరిగే ఎలుకను ఉదయం నుంచి నాకు తినడానికి ఏం దొరకలేదు అవనేతితో వాసన వస్తున్న వత్తిని తినే వస్తువు అనుకుని నోటితో పట్టుకుని వచ్చాను దారిలో ఉన్న మరో దీపానికి అంటుకుని నా నోటిలో ఉన్న వత్తి వెలిగింది కార్తీక మాసం కావడంతో దీపాన్ని వెలిగిన పుణ్య ఫలితం కాబోలు నాకు ఎలుక రూపం పోయి మానవ రూపం వచ్చింది నేనెవరు నాకు ఎందుకు ఈ ఎలుక రూపం వచ్చింది దయచేసి తెలియచేయండి అంటూ ప్రార్థించాడు కరమనిష్ఠుడు దివ్య దృష్టితో చూసి ఆ వ్యక్తి పూర్వజన్మ గురించి వివరాలు తెలుసుకున్నాడు నాయన పూర్వజన్మలో నీ పేరు బాహ్లీకుడు నువ్వు జైనమతాన్ని అవలంబించేవాడివి కుటుంబాన్ని పోషించడానికి వ్యవసాయం చేసేవాడివి నీకు ధనాస చాలా ఎక్కువగా ఉండేది దేవపూజలు చేసిన వాడివి కాదు దుర్మార్గులతో స్నేహం చేసి నిత్యం చేయవలసిన కర్తవ కర్తవ్యాన్ని విడిచిపెట్టావు సజ్జనుల్ని అకారణంగా నిందించేవాడివి వేద పండితులను అవమానించేవాడివి శాస్త్రం నిషేధించిన రోజుల్లో నిషేధించిన ఆహారాన్ని భుజించేవాడివి నీ భార్యకు సేవ చేయడం కోసం దాసీని నియమించి ఆ దాసితోనే నీ పిల్లలకు భోజనం పెట్టించేవాడివి ఆమెను తాకుతూ నీచంగా ప్రవర్తించేవాడివి నీకంటే తక్కువ స్థాయిలో ఉన్న వారికి పాలు పెరుగు మజ్జిగ అమ్మేవాడివి కూతుర్ని కూడా ధనానికి అమ్మావు ఇలా అనేక అక్రమమైన మార్గాల్లో ధనాన్ని సంపాదించేవాడివి ఇలా సంపాదించిన ధనాన్ని నువ్వు అనుభవించకపోగా నీ కుటుంబానికి కూడా ఇచ్చిన వాడివి కాదు మొత్తం ధనాన్ని నీ ఇంటి పెరడులో వాది పెట్టావు జీవితకాలం పిసినారుగా జీవించావు మరణించిన తర్వాత ఇలక జన్మే ఎత్తావు నీ పుణ్యం కొద్దీ కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశి రోజున శివుడి సన్నిధానంలో దీపం వెలిగించిన పుణ్యానికి పూర్వజన్మలో చేసిన పాప ఫలితాలన్నీ నశించి తిరిగి మానవ రూపం నీకు లభించింది నీ ఇంటికి వెళ్లి భూమిలో పాత పెట్టిన ధనాన్ని బయటకు తీసి దాన ధర్మాలు చేయి భగవంతుడికి సేవ చేయి ఇలా చేస్తే నీకు తప్పకుండా మోక్షం లభిస్తుంది కర్మనిష్ఠుడు బాహిలీకుడికి చెప్పాడు బాహిలీకుడు ఆ యోగకి అనేక నమస్కారాలు చేసి తన ఇంటికి వెళ్ళాడు బతికినంత కాలం కార్తీక మాసంలో క్రమం తప్పకుండా దీపారాధన దీపదానం చేసేవాడు ప్రత్యేకంగా కార్తీక శుద్ధ త్రయోదశి చతుర్దశి పూర్ణిమ రోజుల్లో నదీ స్నానం చేసేవాడు ఇలా జీవితాంతం కార్తీక వ్రతం చేసి అంత్యకాలంలో మోక్షం పొందాడు స్కాంద పురాణంలోని వశిష్ఠ మహర్షి చెప్పిన కార్తీక మాస వ్రత మహత్యంలోని పదినేవ పదిహేనవ అధ్యాయం సమాప్తం పదిహేనవ రోజు పారాయణ సమాప్తం ఇవాళ మనం దీపం వెలిగిస్తే ఎంత ఎంతటి పుణ్యం మనం సమర్పాదించుకోవచ్చు అనేది మనం తెలుసుకున్నాం రోజు సాయంత్రం దీపాలు వెలిగించాలని నియమం